పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తున్నారు. పౌరాణికం ఆధారంగా ఆదిపురుష్, మాస్ యాక్షన్ సలార్, సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కే. వీటిలో ముందుగా మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ 2023 జూన్ 16న పోస్ట్ పోన్ అయింది. ఇక ప్రశాంత్ నీల్ సలార్ సెప్టెంబర్ 28న, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే 2024లో వస్తుంది. ఇక సలార్ విషయానికి వస్తే, ఈ సినిమాకు KJF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. KJF సినిమాలకు సంగీతం అందించిన రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబేలా ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయనే టాక్ నడుస్తుంది. యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. దీనికోసం అవెంజర్స్, అవతార్ వంటి సినిమాలకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్స్ పనిచేయనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని అంటున్నారు. ప్రభాస్, శృతి హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ టీమ్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన వరదరాజ్ మనర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, అఖండ, కార్తికేయ 2 సినిమాల మాదిరిగా సలార్లో డివోషనల్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో కాళికామాత ప్రస్తావన, కాళీమాత గొప్పతనంపై కొన్ని సీన్స్ అలా ఉంటుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 2, 2023న విడుదల కానుంది. సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 55% షూటింగ్ ను జరుపుకుంది.